ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో హైదరాబాద్ లో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త, ఇప్పుడు కరెంట్ పోతే వార్తగా నిలిచిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేళ్ల పాలనలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదని, లోటు విద్యుత్ నుండి మిగులు విద్యుత్గా సాధించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రయాణం ప్రారంభమైన నాడు ఆరేళ్ల కిందట నిజానికి వివర పవర్ డెఫిసిట్ స్టేట్, విద్యుత్ కొరతతోనే అలమటిస్తున్న రాష్ట్రం. అప్పటికే మూలుగుతున్న మన మీద తాటిపండు పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరగా 7 మండలాలు గుంజుకోవడం, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు గుంజుకోవడం, ఆ గుంజుకున్న 7 మండలాల్లోనే లోయర్ సీలియర్ విద్యుత్ కేంద్రం కూడా పోయింది. 450 మెగావాట్ల జల విద్యుత్ అంటే మీకు తెలుసు చాలా చౌకగా ఉత్పత్తి చేసే విద్యుత్, చీప్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వన్ ఆఫ్ ది చీపెస్ట్ ఫార్మ్స్ ఇన్ఫ్యాక్ట్. అది కూడా తీసుకున్నారు. మనకి ఇష్టం లేకపోయినా కనీసం అడగాలనే సంస్కారం కూడా లేకుండా బరబరా గుంజుకొని పోయి అందులో కలిపినారు. వీ స్టార్టెడ్ ఆర్ జర్నీ దేర్. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే ఆరేళ్లలో హైదరాబాద్లో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. కరెంటు పోయిందా పడేది విద్యుత్ మీద. ఈరోజు మీరు సూరారం పోండి, చెర్లపల్లి పోండి, మల్లాపూర్ పోండి, ఎక్కడ పోయినా మీరు ఎక్కడెక్కడైతే ఈరోజు పారిశ్రామిక వాడలు ఉన్నాయో అక్కడ మీరు చూసినట్టయితే 3 పూటల 3 షిఫ్ట్లు కరెంటు ఉంటే లక్షల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. అది ఆనాడు లేదు పరిస్థితి. ఒకనాడు పవర్ హాలిడేలు, వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఇండస్ట్రీకి, ఈరోజు సర్ప్లస్ పవర్ కావాలంటే ఆదివారం కూడా నడుపుకునే వెసులుబాటు. ఇది ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా. కాబట్టి పవర్ విషయంలో కూడా, బేసిక్ విషయం, మౌలిక విషయంలో కూడా ఈ ప్రభుత్వం